కనికిరిలో మీకు నాకే ఇక్కడ ఇవ్వకపోతే మీకేమిస్తారు? మొదటి దాని మొగుళ్ళేడు, కడదాని కళ్యాణం. నేను వచ్చిన మీటింగ్కి ఇవ్వలా, మీకు పర్మిషన్లు అంటారేంటి? తెలుసు, మీరు చెప్పారు కదా పాప ఎంత బాధ పెట్టారు, ఎంత ఒత్తిళ్ళు, ఎన్ని వార్నింగ్లు మీకు చెప్పండి. ఫుల్ చెప్పండి, ఎవరైనా పేరు చెప్తారా? మార్చిలో మార్పులు, ఏప్రిల్లో సునామీ, మేలో మహిమ చూస్తారు కళ్ళతో. అంతా మీడియా మిత్రులు అందరూ సహోదరులు, మీరు ఎందుకు అలాంటి మంచి ప్రశ్నలు ఇచ్చి పాయింట్ ఇస్తారు? రాజకీయ నాయకుడిగా గుర్తించకూడదు, ఎప్పుడూ శాంతిదూతగా ఉండండి. శాంతిదూత అని ముందు టైటిల్ ఉంటుంది, ముఖ్యమంత్రి అని చిన్న టైటిల్ ఉంటుంది. అందుకే కదా మార్పులు. మీకు మార్చి 15 తర్వాత అన్నాను, కండువాలు ఉంటే లేదంటే పేర్లు చదివేశాయి ప్రజలైనా. డిబేట్ పెడితే జగన్ నాతో డిబేట్కి వస్తే పులివెందల నుంచి పోటీ చేస్తా, చంద్రబాబు నాయుడు గారు నాతో డిబేట్కి వస్తే కుప్ప నుంచి పోటీ చేస్తా. కేపాల్ అనే మాట, డిబేట్కి రాకపోతే నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను, ఎంపీగా పోటీ చేస్తున్నాను, 5 నియోజకవర్గాలు చూస్తున్నాను. ఆ 5 నియోజకవర్గాలు ఇంకేది ఫైనల్ అవ్వలేదు నేను చెప్పడానికి. 5 ఎమ్మెల్యే నియోజకవర్గాలు, 5 ఎంపీ నియోజకవర్గాలు చూస్తున్నాను. 100% పోటీ చేస్తున్నాను, 100% గెలుస్తాను. ప్రజలు ఇలా ఎలాంటి మార్పు వచ్చిందో మీరు అలా రోడ్డు మీద తిరగండి. వాట్సాప్ చూడండి, 1979లో 10th ఫెయిల్ అయ్యాను. ఆ తర్వాత ఈ రోజు వరకు ఒక్కటి ఫెయిల్ అవ్వలేదు నేను. కనుక ఇప్పుడు మన కండువాలు లేవంటే నేను మీకు జవాబు చెప్పే ముందు ఇమీడియట్గా పార్టీలో కొత్త వారు మొన్న అదే అన్నాను కదా, రేవంత్ రెడ్డిని కాదు నేను. నేను గెలవకపోతే రేవంత్ రెడ్డి రాజకీయాలు రాజీనామా. నాకు అబద్ధాలు పుట్టు, ఒకటి అబద్ధం ఆడలేదు, ఇక ముందు ఆడు. నేను గెలవకపోవడం ఉండదు, గెలిచి తీరుతాను, మీరు చూస్తారు. వాట్ ఈస్ దట్? వెయిట్, మే 30 ఎలక్షన్, May 6 రిజల్ట్స్, మీరు చూస్తారు. మేము స్వీప్ చేస్తామండి రాష్ట్రాన్ని. స్వీప్ స్వీప్ ఇంకే భాషలో మాట్లాడాలి మీకు? స్వీప్ అంటే సునామీ. ఇప్పుడు 10లో 4 నుండి 6 ఓట్లు ఉన్నాయి. ఇప్పుడు ఈరోజు బయలుదేరుతున్నాం మా మీటింగ్స్. మార్చి 1 పర్మిషన్ ఇవ్వాలా, మార్చి 3 వరకు ఆగుతాం, ఎలక్షన్ కమిషన్ పర్మిషన్లు ఇస్తారు. చక్కగా హెలికాప్టర్కే మీ ఓటని మీరే చెప్తారు అందరూ, మీరే ఎస్ఎంఎస్లు పెడతారు మీడియా మిత్రులు అందరూ. ఒరే ఒరే ఒరే, ఆయనకి 40 సంవత్సరాలు ఇచ్చాం, ఒకడు 30 సంవత్సరాలు వెళ్ళాడు, హెలికాప్టర్కి ఓటేయించండి, హెలికాప్టర్కే ఓటేయించండి. హెలికాప్టర్ గ్లాస్ గ్లాస్ పగిలిపోద్దురా, సైకిల్ ఫ్యాను తుప్పడిపోయిందిరా, సైకిల్ ఇరిగిపోయిందిరా, వద్దురా మనకు ఆ ఇరిగిపోయిన బ్రతుకులు, పగిలిపోయిన బ్రతుకులు. గెలుద్దాం రాష్ట్రాన్ని అభివృద్ధి. ఉచిత విద్య కావాలా, హెలికాప్టర్కు ఓటేయండి. ఉచిత వైద్యం కావాలా, హెలికాప్టర్కు ఓటేయండి. రాష్ట్ర అభివృద్ధి కావాలా, హెలికాప్టర్కు ఓటేయండి. ఆంధ్రాని సీమాంధ్ర సింగపూర్ చేస్తానని ఆయన, సింగపూర్ ఆయనకు ఉన్నాయి ప్రాపర్టీలు సింగపూర్లో అని నాకు తెలుసు, అది రిపోర్ట్స్ ఉన్నాయి, ఇన్వెస్టిగేట్ చేయిద్దాం. అమెరికా ఆంధ్రాని అమెరికా చేసి చూపిస్తా 5 సంవత్సరాల్లో. అలాంటి కంపెనీలు తీసుకొస్తా, లక్షల నిరుద్యోగాలు చేసి చూపి చేశాను ఇప్పుడు వరకు. ఇప్పుడు చేస్తానంటే గొప్ప కాదు, అధికారం లేకుంటే 100,000 కోట్లు పంచాను, అధికారం ఉంటే 100,000 కోట్లు పంచుతాను. అది మీ అందరికీ తెలుసు. ఒక్కసారి కళ్ళు మూసుకొని గుండె మీద చేయమంటే మీరు మీడియా మిత్రులుగా మర్చిపోయి పాలు గారు చెప్తుంది సత్యం రా, ఆయనకు అబద్ధం రాదు, ఆయన్నే గెలిపిద్దా అని. మీలో ప్రతి ఒక్కరు జగన్కు ఒక్క నోటేరు, చంద్రబాబుకు ఒక్క నోటేరు, అసలు పవన్కి అసలు ఓట్లే ఉండవు. అవును, ఎందుకంటే మాది రాజకీయం కాదు, అవినీతి లేని రాజ్యమైన పార్టీ. వాళ్ళు రాజకీయ పార్టీలు, దొంగల పార్టీలు, దోచుకునే పార్టీలు. మీకు బుల్లెట్ పాయింట్స్ కావాలా? కనుక నేను ఇస్తున్నా, వెరీ గుడ్. మరలా దాన్ని చూసారా, ప్రజాశాంతి పార్టీ రాజకీయ పర్మిషన్ ఉన్న పార్టీ కానీ అవినీతి లేని పార్టీ.
అందరికీ అధికారం, అందరి అభివృద్ధి మన ధ్యేయం. వీళ్ళు కుటుంబాల అభివృద్ధి, మనకి రాష్ట్రమే కుటుంబం. చూసారా నా తరపున ఒక్కరైనా, నా ఫ్యామిలీ తరపుని నా ఒక్కరైనా పోటీ చేస్తున్నారా? మీరే నా కుటుంబం. చూడండి అందరూ మన ఓటర్లు. కమ్మాసు ఈ రూమ్లో కమ్మాసు ఉన్నారు, రెడ్డిస్ ఉన్నారు, బ్రాహ్మిన్స్ ఉన్నారు, బీసీలు ఉన్నారు, దళితులు ఉన్నారు, కాపులు ఉన్నారు, అందరూ అందరా ప్రతి ఒక్కరు ఉన్నారు, బీసీలు ఉన్నారు, మాల ఉన్నారు, మాదిగా ఉన్నారు. చూడండి వాళ్ళ ఇద్దరు ఎంత నవ్వుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు. ఈ మా విజయ్ కుమార్ మాల, ఎస్సీ మాల తప్పలేదు, సురేష్ మాదిగ, రమేష్ మాదిగ, హరినాథ్ మాల, అది మా పార్టీ అంటే. చంద్రబాబు నాయుడుగా మాల మాదిగను విడగొట్టారు, మేము కలిపేశాం. అసలు మాల ఏంటి, మాదిగ ఏంటి, కాపు ఏంటి, బీసీ ఏంటి? కులాలకి అతీతమైన పార్టీ మాది. ఈ కులాలు, ఈ మతాలు, ఈ కుళ్ళు రాజకీయాలు మనకొద్దు. ఇంతవరకు వాళ్ళు చేశారు, మీకు వర్గీకరణ అన్నారు. చంద్రబాబు నాయుడు గారు మాదిగలు నిలగొట్టారు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు వచ్చిందా ఎంటివి వస్తున్నారు యూట్యూబ్లో? చూసారా తప్పు, కులాలు వద్దు బ్రదర్, వద్దు. అందరు కులాలు. 2008న ప్రజాశాంతి పార్టీని పెట్టి ఆ పార్టీ, అదేవిధంగా పి లక్ష్మీ గారు ఒక సీనియర్ నాయకులు చేరడం జరిగింది. అదేవిధంగా వెరీ గుడ్, ఇప్పుడు వెరీ గుడ్, ఇలా రండి పర్లేదు. కొత్తగా విజయవాడ సురేష్, మీరు అధికార ప్రతినిధి, ఆయన పేరు గౌడ్ గారు.